भगवान अन्ना भगवंतुनितो समानं ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టేగా తప్పా తప్పునారా అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే సంపుతా నీ తల్లి ఎందుకురా అర్థం పడిమన పరాయివాడా ఉన్నట్టి దక్క మన దగ్గర పనిచేస్తే నోడే కదా ఏదో కుర్తి పడి రెచ్చిపోయాడు అంతమాత్రం చేత ఈ అరపులంటి చంపుతా చంపుతాని కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది అర్థమైందా అర్థమైందరా నువ్వు ఎంత యదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుల్లాగా లెక్చర్ ఇస్తున్నావా రేయ్ సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ యదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రేయ్ ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే వచ్చావా ఈడు ఈ డ్రైవర్ గాడు ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా ఎందుకే తుకారం నువ్వు ఉంటే నాకు ఇష్టం నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటా అరేంజ్ చేస్తాను లోపల వాళ్ళని ఎక్కెక్కు ఎక్కడయ్యా చూస్తారే ఎక్కడే ఎవడన్నా మా భావం సావు గ్రహణం మీరు ఎక్కేది సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా దించండి మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడేటి టైం ఎంత సార్ అదేం సార్ వాచి కాలుకు పెట్టారు ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా కాలు పెట్టుకోకూడదా గాంధీ గారు బొడ్లో పెట్టుకోలేదా కొత్తగా థింక్ చేయరా ఎలా బాబు మెంటోళ్ళ ఉన్నాడు నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా ఐ యామ్ టేకింగ్ టీ బ్రదర్ యు సీ ఆ డ్రెస్ బాగానే ఉంది కదా బాగానే ఉంది అంతే కదా కానీ చాలా బాగుంటుంది పెన్సిల్ రా అబ్బా రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది నువ్వు దగ్గర సర్కిల్ అన్లోడ్ చేయించు నీ ఇప్పుడే వస్తా ఇదిలా ఉంది బాగుంది షూర్ కరెక్ట్ గా ఉంటుంది ట్రై చేసిస్తా ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా ఫిక్స్ చేశాను సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం ఆనందిస్తాం నెట్ కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం ఎక్స్క్యూజ్ మీ నేనే ఫస్ట్ వచ్చా నేను ఫస్ట్ వచ్చా ఏదిరా వాడేడ్రా ఎవడ్రా వాడు సెల్ ఫోన్ అక్కడ లేదురా ఏమైందిరా ఇదేనా బాబాయ్ ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు అండి ఇస్తాను చూడు తప్పు కదా ఆడాలని ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు సెల్లివో ఇదిగో ఏంటి ఇది వాడు వాళ్ళంత దారుణంగా కొడుతుంటే
ఆఫర్ ఏంటి? ఏం జరిగింది? షాపింగ్ కి వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికి? హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు. అంజలి పరువు ఏమో పేపర్ కెక్కేది. ఓహో, ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచకనాలు వజ్రాసనం వేసావనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా? నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవు. నేరపోయాను నన్ను. దెబ్బలు బానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ అప్పుకు అప్ప రక్తానికి రక్తం. నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటా. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా? ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకుని వచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి. అడ్రస్ అక్కడ చెప్తా. ఎరా ఇదేనా? ఇదేనా అంజనీలు? రారా మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఉండా సున్నుండా సున్నుండా పూతరేగులు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ కదా. అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి. అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తాం. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి, ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. చూడు నీ వాళ్ళనే గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసే పండదా? మేనేజ్ చేయడం ఏంట్రా, మనం వచ్చింది అందుకనే కదా. కొట్టించినందుకు ప్రతీకారం? చవరక ప్రతీకారం లేదు, గొడ్డుకారం లేదు. తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే? ఎంతసేపు? ఇంకో 4-5 గంటలు అయితే తెల్లారిపోతుంది. 4-5 గంటలే. ఏమైంది? ఏంటి విశేషం? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు. అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంజలి పుట్టినరోజునే అమ్మవారు కూడా పుట్టిందన్నమాట. అంజలి గారు, మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి. మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా. నేనండి పాండు. పాండు పాండు పాండు. వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వేదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమి స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పుడు? సారీ అండి, చూసుకోలేదు.